హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు త్వరలోనే బిగ్ బాస్ ఏడవ సీజన్ తెలుగులో ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలోనే చాలా మంది హౌస్ లోపలికి వెళ్లబోతున్నారంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ఒక హాట్ యాంకర్ గురించి కూడా కొత్త ప్రచారం మొదలైంది ఆమె బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది నిజానికి గత సీజన్ లో చాలా మంది యాంకర్స్ వచ్చేసి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు అదే కోవలో మరొక యాంకర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు ఆమె మరెవరో కాదు దీపిక పిల్లి ఆ వివరాలు వెళ్ళిపోదమ్మాయి ఈ యంగ్ యాంకర్ అయిన దీపికా పిల్లి ఒక సోషల్ మీడియా స్టార్ నుంచి ఇప్పుడు మంచి యాంకర్ గా ఎదిగిన తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది అలా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన ఆమె క్రేజ్ కూడా అదే రేంజ్ లో తెచ్చుకుందనమాట అయితే ఇదిలా ఉండగా దీపికా పిల్లి సిల్వర్ స్క్రీన్ పైన కూడా తన అదృష్టాన్ని అయితే చెక్ చేసుకుందనమాట సీనియర్ దర్శకుడైన కె రాఘవేంద్ర గారు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడు భారీ డిజాస్టర్ కావడంతో ఆమె కొంత సైలెంట్ అయిందనే చెప్పుకోవాలి నిజానికి గనుక సినిమా సూపర్ హిట్ అయి ఉంటే దీపికా పిల్లి కెరీర్ కి బాగా ప్లెస్ అయి ఉండేది మళ్లీ సినిమా అవకాశాలు రాకపోవడంతో అనిల్ రావుపుడితో కలిసి ఆ మధ్యన ఒక షోలో కూడా చేసిందనమాట అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయిన దీపికా పిల్లిని బిగ్ బాస్ లో రమ్మని సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో దీంతో ఈసారి హాట్ కంటెంట్ కి ఏ మాత్రం డోకా లేదని ఆమె ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు నిజానికి మీలో ఎంతమంది దీపికా పిల్లిని బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో చూడాలనుకుంటున్నారు అయితే ఎస్ అని కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ తెలియజేసేయండి సో దీపికా పిల్లి ఉంటే గనక నిజంగానే కాంట్రవర్సీలు గానీ ఫన్ గాని అన్ని గ్యారంటీ అబ్బా నా ఒపీనియన్ అయితే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి